రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నందిగామ మండలంలోని చేగూర్ నర్సప్పగూడ నందిగామ మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో మనవూరు మనబడి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడంలో భాగంగా మనవూరు మనబడి అనే కార్యక్రమం తీసుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 26,000 స్కూళ్లలో 7,000 కోట్లు ఖర్చు చేసి స్కూల్స్ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారితో పాటు కొందుర్గు అండ్ నందిగామ రెండు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనవూరు మనబడికి సంబంధించి కానీ పల్లె ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు మంత్రి ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ పెట్టుకోవడం జరిగింది. మనవూరు మనబడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా మనవూరు మనబడి మనబస్తీ మనబడి కింద అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్ని హంగులతో, ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి అన్ని హంగులతో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో దాదాపుగా 26,000 స్కూల్స్లలో 9,000 కోట్లు ఖర్చు పెట్టి 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మనవూరు మనబడి కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నాం. ఫస్ట్ విడతగా 3,000 కోట్లతోని తీసుకున్న స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు డెవలప్మెంట్ చేయబోతున్నామని మరొకసారి తెలియజేస్తే, దాంట్లో భాగంగా మన నందిగామ హెడ్ క్వార్టర్లో ఇంచుమించు 60 లక్షలతో ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. వీలైన తొందరలో పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. రెండవది, ఈ సంవత్సరం నుండి మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 1st నుండి 8th వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అడ్మిషన్స్ కూడా పెరగడం జరిగింది. టీచర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తూనే ఉన్నాం, నిరంతరం జరిగే ప్రక్రియ. తర్వాత నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ 3 ఇయర్స్లలో 10th వరకు ఇంగ్లీష్ మీడియం బోధించాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. దాంతోపాటు ఈరోజు గురుకులాలలో ప్రైవేట్ పాఠశాలల కన్నా మంచి ఫలితాలను ఈరోజు గురుకులాల్లో చదువుతున్న పిల్లలు సాధించడం జరిగింది. వాళ్ళందరికీ అభినందనలు. మన ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్లో ఫలితాలు, మంచి ఫలితాలు సాధించిన పిల్లలందరూ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో వాళ్ళు మంచి కెరీర్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎవరైతే మిస్ అయినారో 10th క్లాస్లో ఎవరైతే మళ్ళీ సప్లిమెంటరీ రాయబోతున్నారో ఆ పిల్లలకు కూడా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా మళ్ళీ వాళ్ళు టీచర్స్ అందరికీ వాళ్ళని పిలిచి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయమని వీక్లీ ట్వైస్ అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య బాగా పెరగడం, ముఖ్యంగా విద్యాశాఖలో బాగా అమ్మాయిలకు బాగా చదివించడం, మంచి ఫలితాలు సాధించడం, మన 10th ఇంటర్మీడియట్లో కూడా అమ్మాయిలు మంచి ఫలితాలు సాధించున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మహిళా యూనివర్సిటీని మంజూరు ఇచ్చినారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ మండలాలలో జూనియర్ కాలేజెస్ కావాలని అడుగుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి తప్పకుండా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పర్వాలేదండి, ఆయన ఏ విషయంలో మిస్గైడ్ చేశారో నాకు తెలీదు. ఓకే ఫైన్, నేనేమంటున్నా ఏ విషయంలో మిస్గైడ్ చేశారో, ఎందుకు ఎవరు తప్పుదో పట్టించారో తెలీదు. నిజంగా నా విధంగా ఏమంటారు కబ్జాలు గిట్ట జరిగి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం అలాంటి దానికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు ఎందుకు మిస్గైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, తప్పకుండా వెరిఫై చేసుకుంటాం, మాట్లాడుకుంటాం లేండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు.